నమస్తే అండి వెల్కమ్ టు తెగింటి అందం ఛానల్ మీ జీవితంలోని సద్భాగ్యాన్ని ఐశ్వర్యాన్ని అభివృద్ధిని పొందడానికి మీ ఇంట్లో ఎటువంటి వస్తువుల్ని ఉంచకూడదు అనే అంశంపై ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అవసరం లేని వస్తువుల్ని ఇంట్లో కనిపించిన చోటలా కూర్చి పేర్చే అలవాటు చాలామందికి ఉంటుంది వీరి వస్తువుని వాడను వాడరు పారవేయను పారవేయరు ఇవన్నీ పనికిరాని వస్తువులే ఉదాహరణకు ఎన్నో ఏళ్ళ నుంచి దాచి ఉంచిన పాత బట్టలు ఏదో ఒకనాడు పనికి వస్తాయని చెప్పి దాచి ఉంచిన మ్యాగజైన్లు న్యూస్ పేపర్లు ఇంకా విరిగిపోయినా పగిలిపోయిన షోపీస్లు పాత ఆడియో వీడియో క్యాసెట్లు ఇవన్నీ చెత్త సామాను మానసికంగా పనికిరానివి అంటే మనసును నొప్పించిన లేదా తీవ్రంగా గాయపరిచిన పాత జ్ఞాపకాలు ఇలాంటివన్నీ మీకు ప్రగతి కావాలంటే మాత్రం మీ జీవితం నుంచి ఈ పనికిరాని వాటన్నిటిని తీసి పారేయండి అవి అన్నీ కలిసి మనిషిని అణగదొక్కుతాయి ఈ పనికిరాని వాటిలో ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అదృశ్య దారంలాగా మిమ్మల్ని పట్టి బంధిస్తుంది వీటి వల్ల మీ ప్రగతికి అవరోధం కలుగుతుంది భౌతికంగాను మానసికంగానూ ఉన్న ఈ పనికిరాని వాటిని పూర్తిగా తీసి పారవేసి బంధవిముక్తులై చూడండి మీకు ఎంత స్వేచ్ఛగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుందో మీ భౌతిక ప్రగతి కోసం ఈ పనికిరాని సామానుల నుండి మీరు కూడా విముక్తులవ్వండి పనికిరాని సామాన్లు తీసివేసిన తర్వాత మీరు మరొక పని చేయండి ప్రతిరోజు మీ ఇంట్లో అగ్రవర్తులు వెలిగించండి దీని ద్వారా మీ కంటికి కనిపించిన ఏదైనా నెగిటివ్ శక్తి ఉన్నా కూడా తొలగిపోతుంది కావాలంటే మీ పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా గంట మోగించండి ఇది మంచి పద్ధతి రెండవది మీ ఇంట్లోని ఆగ్నేయ దిశ సంపదకు ఐశ్వర్యానికి మీ అభివృద్ధికి స్థానం ఆగ్నేయ దిశలో కత్తెరలు కత్తులు వగైరా వంటి లోహపు వస్తువుల్ని ఈ దిశలో ఉంచటం వల్ల ఈ స్థలానికి చెందిన శక్తిని హరించి వేస్తుంది దీనివల్ల ప్రతికూల ప్రభావం చోటు చేసుకుంటుంది ఈ చోటు మీ జీవితంలో కోరుకునే సంపదకు స్థానం గనుక మీ ఐశ్వర్యానికి మీ పురోభివృద్ధికి ఆటంకం కలుగుతుంది కావున వెంటనే కత్తెరలు కత్తులు వంటివి లోహపు వస్తువుల్ని ఆగ్నేయ దిశలో ఉంచకపోవడమే మంచిది ఇక మూడోది పని చేయని రిస్ట్ వాచ్లు గడియారాలను మీ ఇంటి నుంచి తొలగించండి ఇవి చాలా హానికరమైనవి కనుక తక్షణమే వాటిని ఇంటి నుంచి తీసి పారేయండి ఈ పని చేయని గడియారాలను గడిచిన మధురానుభూతులకు చిహ్నాలుగా చాలామంది భద్రపరుచుకుంటున్నామని అంటూ ఉంటారు అలా అయితే వాటిని దయచేసి వెంటనే బాగు చేయించి తగిన జాగ్రత్త తీసుకుంటూ వాటిని పనిచేసే స్థితిలో ఉంచితే మంచిది ఇక నాలుగోది మీ ఇంట్లో తలుపులకు ముందు వైపు కానీ వెనక వైపు కానీ గుమ్మాలపైన కానీ క్యాలెండర్లను తగిలించకూడదు ఇలా తలుపుల మీద కానీ గుమ్మాలపైన కానీ ముఖ్యంగా వీధి గుమ్మం పైన క్యాలెండర్లను గడియారాలను తగిలిస్తే అది మీ కుటుంబ సభ్యుల ఆయుర్దాయానికి అశుభం చేకూరుస్తుంది అది మీ జీవితంలో ఇంకా ఎన్ని రోజులు మిగిలి ఉన్నాయో చూపడానికి చిహ్నం అవుతుంది కనుక హానికరం వీటిని వెంటనే తొలగించండి ఇంట్లో నైరుతి దిశ యొక్క మూలతత్వం భూమి ఈ నైరుతి స్థలం మీ కోరికలలో ఒకటైన సంబంధ బాంధవ్యాలు వివాహముకు సంబంధించిందై ఉంటుంది ఆకుపచ్చని మొక్కలు ఇక్కడ ఉండటం హానికరం కనుక ఇది సంబంధ బాంధవ్యాలపై చాలా చెడు ప్రభావం చూపుతుంది ఇక వివాహ యోగం కూడా తగ్గుతుంది మీ ఇంట్లో నైరుతి దిశలో ఆకుపచ్చని మొక్కలు ఉన్నట్లయితే వాటిని తక్షణం తీసివేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ విలువైన సూచనలు సలహాలు కామెంట్స్ రూపంలో తెలపండి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్